సస్పెండ్ చేయమని పెట్టండి, సస్పెండ్ చేయమని ఇంకో ఎవరు ఉండదు. ఎమ్మెల్యే కూడా కాపీ ఇవ్వండి, నాకు కాపీ ఇవ్వండి. మీరు రాసి మీరు రాసి ఉంచుకుంటే ఎలాగా ప్రజాప్రతినిధి వాటిని ఎంతో ఎన్కార్పొరేట్ చేయాలో అంత ఎన్కార్పొరేట్ చేయండి. తర్వాత ఇది మీరు ఆ టాపన్ ఈ టాప్ మాకు అనవసరం రా. మేము పబ్లిక్ లోపల కావా? ఎవరు ఎవరితో సంప్రదించి చేసావు? డబ్బులు డబ్బు చేసావా? ఇప్పుడు ఒక రోజుతో అయిపోతే కరెక్ట్ చేసుకుంటాడు ఉంటుందా? అలా ఇది కదా, ఏంటిదండి ఇది? వాట్ చూసినాం ప్రాక్టికల్గా నేను అడుగుతున్నాను. ఐ వాంట్ ఫీజిబిలిటీ ఆఫ్ ది పబ్లిక్, ప్రజలకి కన్వీనియంట్గా ఉండేలాగా మీరు వాట్స్ డివిజన్ చేయాలి, లేకపోతే జగన్ గారు దీన్ని రెస్పాన్సిబుల్ అవుతారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్ అంతా కూడా టోటల్ కరప్ట్ అయిపోయింది, అవినీతి మయం. ఎక్కడ ప్లాన్ ఉండవు, ప్లాన్కి ఎవడైనా పెట్టినా ప్లాన్ ఇవ్వరు. ఇంత అవినీతి ఎక్కడ చూడలేదు. మా మున్సిపాలిటీలో చాలా హ్యాపీగా ఉండేది, కాస్త భయం ఉండే వాడు హ్యాపీ. నేను ఇక్కడ ప్లానింగ్ ఉంటుంది, టీవీఎంసీలు కలిపితే ఒక సిస్టమేటిక్గా నడుస్తుంది అనకాపల్లి అని నేను ఆశించాను, ఆశించి కలిపాను. ఏమనుకుంటారు, మా గ్రామానికి కార్పొరేటర్ పోస్ట్ లేకుండా అనకాపల్లిలో కనిపిస్తారు మమ్మల్ని, మాకు ప్రాతినిధ్యం లేకుండా చేస్తారు. నన్ను రేపు పొద్దున్న మేము ఎలక్షన్కి ఎవడం మీకు చేసింది ఏంటంటే, మీ కింద ఉంటారు కదా. అలాగే మా గవర్పాలెంలో నూకాలమ్మ గుడి దగ్గర నుంచి తాడి వరకు ఇంకొక వార్డు అట, ఏమిటి సక్రమమైనటువంటి వార్డు డివిజన్ అయినా, ఇది పద్ధతేనా? అధిచేతనం నేను ఇక్కడ రావడం అనేటువంటి జరిగింది. దీనివల్ల చాలా చెడ్డ పేరు ప్రభుత్వానికి వస్తుంది. దయచేసి దీన్ని రాజకీయ ఒత్తిళ్ళు కూడా ఇందులో లేవు, అందరూ కూడా అదే కోరుతున్నాం. అన్ని రాజకీయ పార్టీలు కూడా కోరేదే ఇది, గ్రామాలన్నింటి ఒక దీని యూనిట్ కింద పెట్టండి అలాగే మేము కోరుతున్నాం. అబ్జెక్షన్స్ కొంతమంది ఇచ్చారు, మా పార్టీ ఇచ్చింది అబ్జెక్షన్, మా జాయిన్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఆ అబ్జెక్షన్స్ కూడా లెక్కలో తీసుకోకుండా ఏం చర్యలు తీసుకున్నారండి? అంటే వాళ్ళు మానే వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు అంతే. దానివల్ల ప్రభుత్వానికి మాకు చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. రేపు ఎన్నికల్లో కూడా మేము సక్రమంగా ప్రజలంతా కూడా బాగా చేశారు, వార్డ్స్ డివిజన్ బాగుంది అని పేరు సంపాదించుకోవాలన్నటువంటిది మా తాలూకు ఆకాంక్ష, మా తాలూకు అభిప్రాయం. అందుకనే ఈ వార్డ్స్ డివిజన్ సక్రమంగా లేదన్నటువంటిది బాధ కలిగి ఇవాళ నేను కార్యాలయానికి మొట్టమొదటిసారిగా ఈవేళ చాలా కాలం తర్వాత 6 సంవత్సరాల తర్వాత మున్సిపల్ ఆఫీసు నేను రావడం అనేటువంటి జరిగింది. లేకపోతే రావడం మామూలుగా ఇది పనిచేయలేనటువంటి శాఖలో పనిచేయలేనటువంటి ఆర్ఐ కానీ లేకపోతే ఇతరులు కానీ ఇటువంటి ఎవరిని దయచేసి ఉంచండి, తీసండి, పంపించండి. మీరు పంపించలేకపోతే మేము తలుపు తాళా వేసేస్తాం. నేను ఊరుకోను, గతంలో కూడా నేను ఉండేటప్పుడు ఒక డాక్టర్ ఈ రకంగా చేస్తే ఎన్టీఆర్ హాస్పిటల్లో వాడి రూమ్ నేను తాళం వేసి వెళ్ళిపోయాను, ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయకపోతే. అంటే మా ట్రాన్స్ఫర్లు కాదు, మీకు కావాల్సినటువంటిది ఉంటే ఇక్కడ ఉండండి, బాగా పనిచేయండి, లేకపోతే వెళ్ళిపోండి మరో చోటకి వెళ్ళిపోండి, కానీ సక్రమంగా పరిపాలన